పేపర్ క్యూబ్. ఏదైనా ఒక పరిమాణం కలిగిన కాగితాన్ని తీసుకుని ఒక అందమైన ఘనాకారాన్ని తయారు చేయవచ్చు. ముందుగా A4 పరిమాణం కలిగిన ఒక కాగితాన్ని తీసుకుని పొడవైన అంచులను చిన్నగా మడత పెట్టండి. తరువాత వెడల్పు కలిగిన అంచులను 3 సమాన భాగాలుగా చేసి వాటిని ఈ విధంగా మడవండి. కాగితాన్ని తిప్పి పెద్ద త్రిభుజాకారం వచ్చేటట్లు మడవండి. కానీ మధ్యలో కాకుండా అంచుల వద్ద మాత్రమే. అలాగే మరొక వైపు కూడా చేయండి. ఎక్కడైతే 1/3 వంతు భాగాన్ని మడిచారో అక్కడ నుండి 3 సార్లు ఇలా మడిచి చివరి భాగం పైకి వచ్చేటట్లు మడవండి. ఇప్పుడు కాగితాన్ని విప్పి చివరిలో ఉన్న ఏటవాలు గీతలను అనుసరించి చిన్న పెద్ద త్రిభుజాకారంలో వెనక్కి మడవడం వల్ల సులభంగా పెట్టి మూసేందుకు వీలుగా ఉంటుంది. ఇప్పుడు 3వ వంతు భాగాలను ముందులానే మడిచి ఒక భాగాన్ని మూతగా పెట్టేందుకు ఉపయోగపడుతుంది. తరువాత ఈ విధంగా మడతలను అనుసరించి పెట్టే భాగాన్ని తయారు చేసి చివరి భాగాన్ని మూతలా అందులో చొప్పిస్తే అందమైన ఘనాకారం గల పెట్టే తయారైనట్లే.